హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవేటువంటి టాపిక్ ఉత్పత్త్యర్థములు. ఉత్పత్త్యర్థాలు, ఈ ఉత్పత్త్యర్థాలకు సంబంధించి అసలు ఏంది ఉత్పత్త్యర్థములు అని అంటే, ఒక పదానికి సంబంధించినటువంటి పుట్టుక, అది ఎట్లా ఎక్కడ పుట్టింది, ఏ విధంగా పుట్టింది, అదేవిధంగా దాని వెనుక ఉన్నటువంటి నేపథ్యం, మరి దాని అర్థం మొదలైనటువంటి వాటిని తెలియజేసేటువంటివే ఉత్పత్త్యర్థములు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఉత్పత్త్యర్థములు చాలా వరకు అడుగుతున్నాడు. అంటే ఒక పదాన్ని చెప్పినప్పుడు దాని యొక్క పుట్టుక ఏంటి. ఇప్పుడు చతుర్ముఖుడు అని అన్నాను ఒక పదం, అసలు చతుర్ముఖుడు అనేటువంటి పదం ఎట్లా పుట్టింది, ఏ విధంగా పుట్టింది. చతుర్ముఖుడు అని అంటే చతుర్ అని అంటే నాలుగు, ముఖము అంటే ముఖము, అంటే నాలుగు ముఖాలు కలిగిన వాడు, నాలుగు ముఖాలు కలిగిన వాడు అంటే ఒక పదానికి వివరణ ఇచ్చి ఆ వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళా దాని యొక్క అర్థం ఏంటిదో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పనిసరిగా ఇక్కడ అన్య పదార్థం అనేటువంటిది ఉంటుంది, అంటే వేరే పదార్థం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. మరి నాలుగు ముఖాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు, బ్రహ్మ. నాలుగు ముఖాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే బ్రహ్మ. ఓకేనా, రా ఇది మరి ఉత్పత్తి అర్థములు అని అంటే ఇది. నానా అర్థాలంటే తెలుసుకున్నాం, పర్యాయ పదాలంటే తెలుసుకున్నాము, అర్థాలంటే తెలుసుకున్నాము. ఉత్పత్తి అని అంటే ప్రోడక్ట్, అది ఎక్కడ పుట్టింది అసలు, దాని నేపథ్యం ఏంది అనేటువంటివి ఈ టాపిక్లో మనము తెలుసుకుంటాం. ఈ కొన్ని ఉదాహరణలు అనేటువంటివి చూద్దాం. అంధకారము, అంధకారం అంటే ఏంది, లోకులను అంధులుగా చేసేది. అంధకారము అంటే లోకులను అంధులుగా చేసేది.
మరి లోకులను అందులుగా చేసేదేంది? మరి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అందులా కాదు. ఎప్పుడు అందులుగా మారుతారంటే చీకట్లో మాత్రమే అందులుగా మారుతారు. చీకట్లో ఏం కనపడదు. అదే అంధకారం అని అంటే లోకులను అందులుగా చేసేది చీకటి. దీని యొక్క ఉత్పత్తి అర్థం ఏంటంటే, అంధకారం యొక్క ఉత్పత్తి అర్థం ఏంటంటే చీకటి. ఇది రాయాలి, లోకులను అందులుగా చేసేది చీకటి. నెక్స్ట్ అనలుడు, లోకమునకు జీవనాధారమైనటువంటి వాడు. లోకానికి అసలు జీవనాధారము అయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అగ్ని. అగ్ని లేకపోతే లోకం అనేటువంటిది ముందుకు నడవదు. నెక్స్ట్ ఇతిహాసము, ఇలా జరిగిందని చెప్పేది అదే చరిత్ర. ఉరగము, ఉరగము అంటే పొట్టతో పాకేది. పొట్ట, ఉరగము అంటే పొట్ట. ఈ పొట్టతో పాకేది ఏంది? పాము. ఈ ఉరగము అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థము పాము. ఉర్వి, ఉర్వి అనంటే విశాలమైనటువంటిది. అదేంటిది? భూమి. విశాలమైనటువంటిది భూమి అంటే ఏ పదం ఇచ్చినా కానీ దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఆ పదం యొక్క అర్థాన్ని తెలిపితే అది ఉత్పత్తి అర్థము. మామూలుగా అర్థాలు, పదాలు అర్థాల్లో ఒక పదం ఇస్తే డైరెక్ట్ దాని యొక్క అర్థం చెప్తాం. నానా అర్థాల్లో ఏమిది, ఒక పదం ఇస్తే దానికి వేరువేరు అర్థాలు ఉన్నటువంటి పదాలను చెప్తాం. పర్యాయ పదాలు ఏంది, వేరువేరు పేర్లు అని చెప్తాం. పర్యాయ పదాలు, పర్యాయ పదాలు అని అంటే ఏం లేదండి, పేర్లు. ఒకదాన్ని వివిధ రకాలైనటువంటి పేర్లతో ఏ విధంగా పిలుస్తాము, దట్ ఈస్ కాల్డ్ పర్యాయ పదాలు. వాటిని సినోనిమ్స్ అని అంటాం. ఓకే, మరి ఈ ఉత్పత్తి అర్థాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తము మన పుస్తకంలో పొందుపరచబడి ఉన్నది. మొత్తం పొందుపరచబడి ఉంది. ఇవి చాలా వరకు ఇక్కడ 5 మాత్రమే మనకు ఉదాహరణలు చెప్పుకున్నాము. మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటన్నిటినీ ఒక దగ్గరికి పొందుపరచాము. మరి దీనికి సంబంధించినటువంటి క్లాసులు కావాలి అని అంటే విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో పూర్తి సమాచారం అనేటువంటిది మీకు లభిస్తుంది. విజయానికి దగ్గరగా తీసుకొస్తున్నది ఈ యాప్. అరటిపండు తొక్క తీసింటే ఎంత ఈజీగా మనం తింటాం, గుడుక్కున మింగుతాం. ఇప్పుడు చేసేటువంటి పని కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళు చేసేటువంటి పని కూడా ఇదే. అంటే ఎంత కష్టమైనా కానీ విద్యార్థులకు, అభ్యర్థులకు సులువుగా కావాలన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించడము జరిగింది. అందుకే మీరు చాలా వరకు ఏం చేస్తారనంటే, ఏదైనా ఒక నోటిఫికేషన్ పడ్డప్పుడు, వచ్చినప్పుడు చాలా రకాలైనటువంటి పుస్తకాలన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర చేసి చదవాలనుకుంటారు, కానీ చదవలేరు. కానీ మేము చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఆ పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలన్నింటినీ చదివి ఒక చోట మీకు సమాచారాన్ని అందజేస్తున్నాము. అంటే ప్రిపరేషన్లో సులభం చేయడం కొరకు మేము అనేకమైనటువంటి నూతన పంథాలలో మేము మీ ముందుకు రావడము జరిగింది. కాబట్టి ఉపయోగించుకోండి. పుస్తకంలో మనకి ఇవన్నిటి యొక్క లిస్ట్ అనేటువంటిది మీకు ఉంటుంది. ఓకే.